మాంగళ్యం ప్రణామేనా లోకాలు శాంతి కోసం అయ్యవారు అమ్మవారి విడలో మాంగళ్య ధారణ చేశారు. అక్కడ అక్షతారూపణ అందరూ వీళ్ళు ఎగబడితే మళ్ళీ మొదటికి వస్తుంది. అందరితో తాకిచ్చి చక్కగా ముఖ్యమైనటువంటి వాళ్ళు తలంబ్రాలు పోయండి, లేదు అందరూ పోయాలనుకుంటే వెనక్కి వెళ్ళిపోయింది. ఆ ఎదర కుర్చీలన్నీ ఖాళీ చేసేస్తే దానికి ఆబోతున్న అచ్చు వచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు చెబుతారు. అది ఇప్పుడు సంకల్పం చెబుతున్నారు మా స్వామి. ఒక్కసారి మంగళాచార ప్రాప్త్యర్థం అక్షతారోపణం కుర్యాదు. ఓం ప్రజామే కామ సమృద్ధ్యత, మే కామ సమృద్ధ్యత, మే కామ సమృద్ధ్యత, మే కామ సమృద్ధ్యత. తదః గృహాంకే రాజ్యలంకార విద్వా హరిద్రేణ కృతాపతిష్ఠేన రాజ్యేన చ వృషభస్యాంకే దక్షిణే పృష్ఠభాగే వా వామకర్ణమూలేన బ్రహ్మం గారు సిద్ధమవుతున్నారు. శంఖచక్ర ముద్రలు వేస్తారు. ఒకసారి ముందు వారు తెచ్చేవి మీరు వాటి మీద పడితే కాలుతున్నది. అక్కడ వెన్నపూస కూడా దగ్గరలో ఉన్న వాళ్ళు తేండి తెచ్చారా. అక్కడ వెనక నుంచి శంఖచక్ర ముద్రలు వేస్తారు. తలంబరాలు అలా వెనక నుంచి పోసి వెనక్కే ఉండండి. మీరు ఎదరెవ్వరు ఉండకండి. ఆబోతులు అచ్చు వచ్చినప్పుడు తూర్పుకు బయలుదేరుతుంది ఆబోతు. అచ్చు వచ్చేటప్పుడు ఏ జాగ్రత్తలు చెప్పాలో మా స్వామి. అందరూ చెప్పండమ్మా. హే వృషభ రాజన్న, హే వృషభ రాజన్న, రాజ్దేశం గత్వా రాజ్ సముద్ర ఉదగం పీత్వా, సముద్ర ఉదగం పీత్వా, తత్ర తత్ర తృణాని ఖత్వా, తత్ర తత్ర తృణాని ఖత్వా, తవాం బదుర్భూత్వా, తవాం బదుర్భూత్వా, దేవ బ్రాహ్మణ క్షేత్రాణి వర్జయిత్వా, దేవ బ్రాహ్మణ క్షేత్రాలివర్జయిత్వా, భూమిం యదేచ్ఛం విహార, యదేచ్ఛం విహార, ఇది దక్షిణ పశ్చిమ ఉత్తర దిశాంగత్వా. అట్లా తూర్పు భాగానికి వెళ్ళి తూర్పు సముద్రంలో నీళ్లు తాగి ఆ ప్రాంతంలో ఉన్న దేవబ్రాహ్మణ బాణ్యాలు ముట్టుకోకుండా అన్యభూముల్లో శుభ్రంగా యథేచ్ఛంగా విహరించు అంటే ఇక్కడ దీని అర్థం, మా ఊర్లో ఒక ఆబోతుండేది, దేవుడి పొలంలో మేసేది కాదు. ఇవాళ దేవాలయ ధర్మాలయ శాఖ అనే పెద్ద ఆబోతు మనకు ఏర్పడింది. మన దేవాలయాల సొమ్ములు మేసేస్తూ ఇతర మతాల వాళ్ళకి వాళ్ళకి జీతాలు ఇస్తున్నాయంటే ఎంత దౌర్భాగ్యం. అడిగేవాళ్ళు లేకే కదా. మనం కూడా ధర్మం కోసం కంఠం విప్పాలి. కాబట్టి ఆబోతుకి జ్ఞానం ఇచ్చాడు దేవబ్రాహ్మణ మాన్యములు తప్ప యథేచ్ఛం విహార యుక్తం. అదేవిధంగా దక్షిణ భాగం, అదేవిధంగా పశ్చిమ భాగం, అలాగే ఉత్తర భాగంలో అన్ని దిక్కులా తిరుగు అని ఆభూతిని అచ్చుకొస్తూ ఉన్నారు. మీరు తలంబ్రాలు పోయిన అయిపోతే ఆ బ్రహ్మం గారు సిద్ధంగా ఉన్నాడు. ఇక ఆభూతిని అచ్చుపోయటం జరుగుతుంది. వారికి దారి ఇవ్వాలి, దారించి తీసుకెళ్ళాలి. మీరు అందరు కూడా తూర్పు భాగం ఖాళీ చేయండి. ఆబోతులు అచ్చబోయాలి కాబట్టి వెనక భాగం నుంచి ఇటు దారివ్వండి. బ్రహ్మం గారు వెళ్తాడు. ఇలా నైనా మాట్లాడుకుంటున్నారు శ్రీను.
ఎక్కడైనా లైన్ చేస్తారో తలంబ్రాలు పోస్తారు, మీకు తలంబ్రాలు పోస్తున్నారు స్వామి. అప్పుడు పోయించిన తర్వాత వాళ్ళని అక్కడ కూర్చుంటే ఆవు సన్మానిస్తుంది. వీటి వచ్చేస్తే మనం ఇక్కడ పోతురాజు స్తంభాలు ఉంటాయి కదా, వీటిని ఇక్కడ సమర్పించాలి గంగారమ్మ దగ్గర. తలంబ్రాలు పోసిన వాళ్ళు ఇక్కడ గంగారమ్మ గుడి దగ్గర తీసుకొచ్చేయండి. గంగారమ్మ గుడి దగ్గర తలంబ్రాలు పోసిన వాళ్ళు అక్కడ వచ్చేయండి అమ్మ. ఒకసారి అందరం కూడా చూద్దాం. ఏడు గుండల వాడ వెంకటరమణ ఎదురు ఒక పట్టు అందరు పట్లు దశరథనం గన్న రామ 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 దశరథనం గన్న రామ రామ సాగర రామ రామ దశరథనం గన్న రామ రామ దయా సాగర రామ రామ దశరథనం గన్న రామ రామ దయా సాగర రామ రామ వారి యొక్క నేతృత్వంలో కామ్య వృషోత్సవ జనం అత్యంత వైభవంత మాకందరికీ ఆయన వర్షత్కార బ్రహ్మ. తప్పమని చెప్పండి, ఎందుకంటే వచ్చేస్తారో ఆయన పద్ధతి తగ్గితే మన బాధ్యత కాదు, కమిటీ వారి బాధ్యత చెప్పండి. దయచేసి తూర్పు వీధిలో ఉన్నటువంటి వాళ్ళు ఆమోదు నిధులు రావద్దు. పక్కకు వచ్చేయాలి దయచేసి. చూసారు 60 కానీ బాగానే ఎగిరి తనని అంతే. అది తూర్పు వాడుకున్నాడు కట్టుకోవాలి, అటు వచ్చేస్తుంది. దాన్ని సురసహస్రారసికాదిదేవ్రం సుదర్శనం భాస్కర కోటి దుర్యం సురత్నిషాం ప్రాణ విరాశ విష్ణోహం చక్రముఖరాహం శరణం ప్రభజ్యే. గ్రామానికి దేశానికి ఈ చక్రమే రక్ష, సుదర్శనం. దీని తేజం ముందు ఎటువంటి తేజం కలుపు, అట్టి సుదర్శనం ఇక శంఖం పాంచజన్యం. నమస్తు మా వ్యక్తి నావహై.